రెడ్డి గారు వస్తున్నారు, అరవింద్ వస్తున్నాడు, సంజయ్ వస్తున్నాడు, ఏం చేస్తారో చేయండి, మేము అందరం పోతాం. తర్వాత సార్ ఇప్పుడే పోతున్నాం, ఇప్పుడే నేను రాను అని చెప్పిన బాబు ఫోన్ చేయమని ఎంపీ గారు కూడా బయలుదేరమంటే అయిపోతుంది. మళ్ళీ చేస్తుంటా, మళ్ళీ చేస్తా. ఈరోజు చిన్న గొడవలో ఉందా, మళ్ళీ పిచ్చుకుందా, పిచ్చుకుందా. నేను తప్పక పెట్టాను, నేను నా బండ తీసుకెళ్తాను రెడ్డి గారు, నా బండ తీసుకెళ్తాను రెడ్డి గారు. దయచేసి తీసుకోవడం ఇంకోటి ఎక్కడ ముందు నాందేడుకు నేను తప్పకుండా డిస్కార్డ్ చేస్తాను సార్. నేను మన తెలంగాణ బాడ దాటించిన బయలుదేరిండ రోడ్ మధ్య, రోడ్ బయలుదేరిండి అన్న, రోడ్ మధ్య బయలుదేరిండి, బయలుదేరిండి. దిశా రెడ్డి గారు కూడా బయలుదేరి అని చెప్పిన, మీరు కూడా బయలుదేరి. ఏడికి తీసుకుపోరు, నేను బండి ఎందుకు ఇస్తాను, వాళ్ళ బండి నేను ఎందుకు ఇస్తాను. నా బండి తెప్పిస్తే నా బండిలో వాళ్ళు వస్తా అంటే పోతే కానీ వాళ్ళని రోడ్ మధ్యలో ఆపిండ్రు. చూద్దామన్నా ఏం చేస్తారు. నేను ఒక్కనే ఉన్నా, నాకు కిషన్ రెడ్డి గారు ఫోన్ చేసి అర్జెంట్గా పిచ్చుకుందాము అంటే నేను బయలుదేరి. మీరు దారి మధ్య లాపిరన్న, పిట్లం దాటినాం, పిట్లం పిచ్చుకుందాం మధ్య లాపిరు. పెద్ద గొడవ పక్కలంటన్నా, మండలి ఎడుకోట ఆడికి తీసుకుపోరట, ఆడికి రానియారట పోలీస్ స్టేషన్. నేను రోడ్ నేను కూర్చోలేదు, బండిలో కూర్చుంటాను. మన ప్రెస్ క్లబ్ ముందే, మన ప్రెస్ క్లబ్ ముందే ఉద్యోగం ప్రెస్ క్లబ్ ముందే. అరే అన్నగుట తీసిపెట్టుకోండి, ఎందుకన్నా నంబర్ ప్లేట్లు ఎందుకు తీసిపెడుతున్నారు అన్న, నేమ్ ప్లేట్లు మేడం, మేడం మీరు కొంచెం దూరం జరగండి ప్లీజ్, మీరే కొంచెం దూరం జరగండి. బయలుదేరండి, కిషన్ రెడ్డి గారిని కూడా బయలుదేరి మన, మీరు కూడా బయలుదేరి. సరికా సార్, మేడం కొంచెం మీ దగ్గర ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాం మేడం, మీరు కొంచెం జరగండి, మీరు జరగండి ప్లీజ్, రిక్వెస్ట్ చేస్తున్నాం మేడం ప్లీజ్. మాకేం తెలుసు సార్, మాకేం తెలుసు సార్, వీడియోతో పట్టుకొని రావా నువ్వు, మా నమ్మకం లేదు సార్. మీరు వచ్చిన అందరూ నంబర్ ప్లేట్లు తీసుకుంటా, మిమ్మల్ని ఎట్లా నమ్మేటట్టు అవుతుంది. మీరు అట్లా ఇబ్బందికరంగా పట్టుకోకండి, కాలు నొప్పులు సార్. సార్ సార్ మేము అప్పటి సంది చేస్తున్నాం, కోఆపరేట్ చేస్తున్నాం. ఎందుకు సార్ ప్రివెంట్ అరెస్ట్ నోటీస్ ఇవ్వండి సార్, సహకరించట్లేదు మీరు, సహకరించట్లేదు. ప్రివెంట్ అరెస్ట్ నోటీస్ ఇవ్వండి సార్. నేను రావట్లేదు అంటే నువ్వు ఏం చేస్తావు, చేస్తా చేసుకో సార్. రావట్లేదు అంటే మిమ్మల్ని, మా వెహికల్ వస్తే తప్ప నేను, మీ వెహికల్ తప్ప, మా వెహికల్ వస్తేనే తప్ప, వెహికల్ ఎందుకంటే రాత్రి 10 నుంచి తెల్లవారు 3 దాకా
వెంకటరమణ రెడ్డిని కూడా అట్లే పోలీస్ స్టేషన్ లో దింపారు. లేదు సార్, నేను మీ బండి ఎక్కడ సిద్ధంగా మీ మీ మనసు మమ్మల్ని ఎన్కౌంటర్ చేస్తారో ఏం చేస్తారో తెలియదు. వీ డోంట్ హావ్ కాన్ఫిడెన్స్ అని వీ డోంట్ హావ్ కాన్ఫిడెన్స్ అని రాత్రి 10 గంటల నుంచి దాకా మీ వెహికల్ లో దింపారు. మీరు మా వెహికల్ లో రండి ఎస్ఐ గారు ఇద్దరు మీరే దింపారు. మీరే ప్రాక్టికల్ ఎవిడెన్స్ ఉంది. వెంకటరమణ రెడ్డిని అరెస్ట్ చేసుకోండి సార్. భారత్ మాతా కీ జై. పంపిస్తే మాట వింటే మిమ్మల్ని వద్దని చెప్తే భయవాకలు ఎందుకు లేదు అంటున్నా. రోడ్ మీద మీ పర్మిషన్ రోడ్ మీద పోతే మీ పర్మిషన్ ఏడు ఇండియన్ పీనల్ కోడ్ లో ఇండియన్ పీనల్ కోడ్ లో చదివి చెప్పు నేను తెలిసిన చట్టం పోవాలి. నేను పోలీస్ లైన్ ఎందుకు వస్తా? నేనెందుకు వస్తా? రోడ్డు మీద ఆపినా ఇక్కడ చెప్పు సార్, నేను చేసిన తప్పేందో చెప్తే నేను వస్తా. నేను చెప్తాను సార్, ఈ చెప్పు సార్. గోకుడం ప్రదేశంలో పోతున్నారు కాబట్టి ఆపుతున్నాం సార్. ఈ రోడ్ మీద పోతే నేను లేదు సార్. మేము ఉంది కాబట్టి ఏడు ఉంది నేను చెప్తున్నా. ఏ సెక్షన్ చెప్పింది? సెక్షన్ 30 ప్రకారం 30 యాక్ట్ మేడం, మీరు కొంచెం దూరం జరగండి. ఇక్కడ మహిళా నాయకులు వేరే లీడర్లు ఎవరు లేరు మేడం. సార్ సార్ కావాలనే తెచ్చిపెట్టిండు సిఎస్ అప్ ను. సిఎస్ అప్ ఊర్లే అంట, ఈ మండల హెడ్ క్వార్టర్ సిఎస్ అప్ అంట. బాన్సువాడ సిఐ ఈడ వచ్చి పనిచేస్తున్నాడు. నడుచుకుంటూ పోతాం సార్, నడుచుకుంటూ కూడా రోడ్డు రావాలి. నేను రాను సార్, నేను కూడా అంతే మొండి చెప్తాను. నేను రాదు సార్, మొండితనం అన్నది సార్. ఎవరు మొండితనం కాదు సార్, అది వహిస్తారు. అది మొండితనమే కాదు సార్, మీరు మొండితనం చేస్తారు. మేము మా నాన్నగారి పరిస్థితి మేము వివరిస్తున్నాము. మీరు అర్థం చేసుకోవట్లేదు, మీరు అర్థం చేసుకోవడం జరగాలి సార్. దూరం జరగాలి. నా వెహికల్ రాకుండా నేను రాదు. నేను మీ వెహికల్ తెప్పిస్తాను సార్. కనబడాలి నా వెహికల్. నా వెహికల్ పక్కన ఉంది, రండి సార్, పక్కనే ఉంది, రండి సార్, పక్కన వెహికల్ ఉంది. అన్నీ భయపడుతుంటే ఉద్యోగం చేస్తే మీరు ఏం భయపడలేదు. మీరు మాకు సహకరిస్తారు సార్, సారీ సార్, కరెక్ట్ కాదు సార్. మేము చెప్తున్నాము, మీ నాన్నగారిని నేను పంపిస్తాడున్నాను. నేను హైదరాబాద్ నేను ఎక్కడ వరకు అక్కడ వరకు వస్తాను. కానీ మీరు గోకుడం ప్లేస్లో పోతాండి ఎట్లా అవుతుంది సార్? లేదంటే సార్, మేము పోలీస్ స్టేషన్ గోకుడం ప్లేస్ సార్. పోలీస్ స్టేషన్ కాదు సార్, ఈ రోజు పోవడానికి కుదరదు. నేను అడుగు, ఈ రోజు పోవడానికి చెప్తున్నాను సార్. మా మనిషి మీరు కావాలంటే వీడియో కాల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్ సార్. రోడ్ గడ్డం బండి పెట్టిండు సార్. మీ ఎస్ఐ గారు దిగి నడుచుకుంటూ వచ్చిన నేను కార్ ఆపేస్తే నా కార్ని రోడ్ గడ్డం కార్ పెట్టి ఆపి అడుగుని వారిని రాలేదు సార్. మీరు ప్రవర్తించిన పద్ధతి అట్లా లేదు కాబట్టి రాము. మీరు అక్కడే ఆపి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. మా బండి రెండు వచ్చిన రోడ్ గడ్డం బండి పెట్టిరు.
అడుగుని వారిని నేను వచ్చిన తర్వాత కూడా సార్ రాని సార్ అంటే మీరు రావట్లేదు నేను అప్పటికి రానని చెప్పిన అప్పటికి రానని చెప్పిన ఎందుకంటే వారు రోడ్ కట్టం బండి పెట్టిరు నేను నడుచుకుంటూ వస్తున్నా మీరు వచ్చిర్రు మీరు నడుచుకునే కారణంలో ఉన్నారు సార్ లేదు లేదు నేను దిగి నడుస్తున్నా మీరు వచ్చిన కారణంలో ఉన్నారు సార్ నన్ను రిసీవ్ చేసిన తర్వాత మీరు దిగి चूस्त चूसी टाइप विधान करेक्टा మీరు కూడా వాళ్ళని డ్రైవ్ చేయాలి.